పాయింట్ చెప్పారు కదా చిరంజీవితో పాటు చిరంజీవితో పాటు మీరు కూడా వెళ్ళొచ్చు అపాయింట్మెంట్ దొరకలేదండి. అపాయింట్మెంట్ ఎందుకు ఆయన వెళ్తున్నారు, ఎవరు వెళ్తే దానికి తప్పేం లేదు, పెద్ద ఇష్యూ కాదు. పాయింట్ ఏంటంటే ప్రాబ్లము మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఇచ్చున్నాం, ఇక్కడ ఇచ్చున్నప్పుడు ఆయన ఎందుకు పిలిచారో మాకు తెలియదు. చిరంజీవి గారిని పిలిచినప్పుడు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి నేను వస్తాను పరిగెత్తలేం కదా, మనకు అనవసరమైన విషయం కదా. బట్ ఏంటంటే నాకు తెలిసి నిన్న దాము గారు కూడా, సెక్రటరీ గారు కూడా చిరంజీవి గారిని కలిశారు, చెప్పి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో బట్ ఏంటంటే అఫీషియల్గా ఎప్పుడు ఫస్ట్ పాయింట్ నేను అంటాను, ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్స్ రికగ్నైజ్డ్ బాడీస్ ఉన్నాయి, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీస్. ఇప్పుడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ప్రొడ్యూసర్ ఛాంబర్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆర్ రికగ్నైజ్డ్ బై బోత్ ద గవర్నమెంట్స్. సో ఎనీ ఇష్యూస్ పర్టైనింగ్ టు ది ఫిలిం ఇండస్ట్రీ షుడ్ బీ స్పోకెన్ టు ది పర్టైనింగ్ ఇండస్ట్రీస్, ఐ మీన్ పర్టైనింగ్ అసోసియేషన్స్. ఆ రెండు అసోసియేషన్లతోనే పిలిచి మాట్లాడాలి. దాంతోపాటు పెద్ద ఇప్పుడు దాసనారాయణరావు గారు ఏళ్ళ రోజు కూడా ముందు వెళ్ళి ఇక వీళ్ళు ఉన్నారు అని మాట్లాడి, అంత మాట్లాడితే పెద్ద మనిషి కాబట్టి ఆయన మిగిలిన దాని తర్వాత చేసేవాడు, ముందు వీళ్ళని గౌరవించి వాళ్ళు జరుగుతుండేది. సో వాళ్ళు కూడా గవర్నమెంట్స్ కూడా వాళ్ళని కూడా పిలిచేవారు, చిరంజీవి గారితో పాటు వాళ్ళని కూడా పిలిస్తే వీళ్ళు వెళ్తారు. అంతే తప్ప పాపం చిరంజీవి గారిని ఆయన పిలిస్తే ఆయన కాదు నేను అందరిని తీసుకొస్తాను ఆయన చెప్పలేరు కదా. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్, చిరంజీవి గారి డ్యూటీ కాదు, ఇది డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఎవరైతే ఉన్నారో బాధ్యత గల పదవుల్లో ఉన్నారో, ఆ బాధ్యత గల పదవుల్లో ఉన్నవాళ్ళని ఏ గవర్నమెంట్ గుర్తించి, వాళ్ళ గవర్నమెంట్ గుర్తించిన వాళ్ళే వాళ్ళు. మనం ఎవరినో నేను దారిని పోయి నన్నో నిన్నో పిలవమని అడగట్లా, అక్కడ ఉన్నవాళ్ళనే పిలవాలి, సీట్లో ఉన్నవాళ్ళని పిలిస్తే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు చెప్పేది చెప్తారు. సో దానికి చిరంజీవి గారు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకి ఇది వాల్యూ ఉంటుంది కాబట్టి తొందరగా పనులు అవుతాయి. అంతే తప్ప అది లేకుండా మనం ఊరికే చిరంజీవి గారిని పిలిచారు, ఆయనకి మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసాము, ఆయనకి ఎంత అర్థమైందో ఆయన అక్కడికి వెళ్ళి చెప్పేసరికి 1, 2, 3, 4 స్టేజెస్ అవుతున్నాయి. ఆ 4 స్టేజెస్ అయ్యేసరికి మర్చిపోవచ్చు, ఆయన సగం చెప్పవచ్చు సగం చెప్పకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అడగకపోతే ఈయన ముఖం మాట పడి ఉండొచ్చు, ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. సో ఇవన్నిటికీ అనుమానాలు వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత చిరంజీవి ఎవరైనా కొంతమంది ఇవన్నీ అనవసరమైనవి, ఆయన మీద బురజలుతానికి తప్ప ఇంకేం లేదు. ఒక రకంగా తెలియకుండా చిరంజీవి గారు హామ్ చేస్తున్నట్ట గవర్నమెంట్ నాకు తెలిసి. అదే ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్పా అడుక్కోవాల్సిన అవసరం ఏందా, నేను చేస్తే చేస్తా లేకపోతే లేదు, ఇప్పుడు ఏం దానికి అట్లేం కాదు. కాదు గవర్నమెంట్ గుర్తించింది కదమ్మా, గవర్నమెంట్ గుర్తించినప్పుడు గవర్నమెంట్ బాధ్యత పిలవటం, పిలవండి అని మనం చెప్తున్నాం. ఇప్పుడు ఎవరికమ్మా, ఇక్కడ పిలిచారు, తెలంగాణలో పిలిచారు, ఏపీ నుంచి రాలేదు. బట్ అక్కడ వెళ్ళి మనాళ్ళు అఫీషియల్గా వెళ్ళి బెజవాడ నుంచి ఛాంబర్ వాళ్ళు వెళ్ళి మాట్లాడొచ్చారు, పేరు నాన్న గారితో మాట్లాడొచ్చారు. బట్ ఇటువంటి పిలుపులు వచ్చినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి ఈ ఛానల్ ముఖంగా నేను చెప్తున్నాను, డెఫినెట్గా ఛాంబర్ వాళ్ళని, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళని పిలవకుండా చెయ్యొద్దు ప్రభుత్వం, ఎందుకంటే దట్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఇలా మాలో కూడా కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే చిరంజీవి గారిని 100% పిలవండి, దాని గురించి అసలు ఎవరు అబ్జెక్షన్ లేదు, ఆయన మా నాయకుడే కాదంటలా. అట్ ద సేమ్ టైం వీళ్ళు పక్కన ఉండాలి, ఉంటేనే అన్ని సమస్యలు ఈజీగా సాల్వ్ అవుతాయి, తొందరగా సాల్వ్ అవుతాయి అనేది ఒక అప్పీల్. యూనిటీ ఉండదమ్మా, ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు ఎందుకుంటుంది యూనిటీ? అండ్ నువ్వు టీవీ నేను ఒకటే అవుతారు, అవ్వరు కదా. మీ స్టాండ్ మీది, ఆయన స్టాండ్ ఆయనది, అట్లా అది వేరు కాదు, అది ఇది ఒకటే, అన్నీ ఒకటే. నేను ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్, ఇక్కడ అందరూ ఇండివిజువల్ పీపుల్. బట్ ఏంటంటే కలెక్టివ్, ఒక నిమిషం వినండి, నేను చెప్పనండి, నన్ను మీరు అడిగిన సంప్రదానికి సమాధానం నేను చెప్పాలా వద్దా, అంటే మీరే మాట్లాడతారండి. చెప్పండి, మీకు లేదని చెప్పేశాగా, కానీ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్
అవును కరెక్ట్ కరెక్ట్ సమస్య వచ్చినప్పుడు 100% ఉందని ఇప్పుడు చెప్పాను, ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు ఉంది, ఎప్పుడు మేము ఒకటి కాదు, కానీ అవసరం వచ్చినప్పుడు మేము అంత ఒకటే అని నేను ఎప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, అది ఎప్పుడు డిఫరెంట్. టికెట్ రేట్లు ఇష్యూ కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓపెన్ డిబేట్కి రమ్మని మాట్లాడదాం. టికెట్ రేట్లు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, సుబ్బారావు గారు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు టికెట్ రేట్లు అనే సమస్య ఏంటి అనేది చెప్పాను నేను. టికెట్ రేట్ల సమస్య ఏంటంటే, సరే ఇంకా గట్టిగా ఓపెన్గా చెప్తాను, ఎందుకంటే రహస్యాలు ఎందుకు, ఓపెన్గా చెప్తాను అండి. టికెట్లు ఇంతకుముందు ఎక్కువ రేట్లకి అమ్మాము, ఎక్కువ రేట్లకి అమ్మినప్పుడు ట్యాక్స్లు కట్టలేదు, ఇప్పుడు టికెట్లు వాళ్ళు తగ్గించారు, దాని మీద చెక్కింగ్లు మొదలు పెట్టారు, ఎక్కువ రేట్ అమ్ముతానికి అవకాశం రావట్లేదు, సో రెవెన్యూ తగ్గుతుంది. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే వేరియబుల్ రేటింగ్ పెట్టి టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వండి,